కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాకరపల్లి గ్రామానికి చెందిన లంకప్రసాద్ రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయనకు సందేహం అందినది. ఇప్పటి వరకు జిల్లా కమిటీ చైర్మన్ గా పనిచేసిన లంకప్రసాద్ జిల్లాలో అనేక రకాల రైతుల సమస్యలను తన వంతు కృషి చేసి రాష్ట్ర వ్యవసాయ సలహా కమిటీ వద్దకు తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగారు. లంకప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, నేడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా సహకారంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను డైరెక్టర్ గా నియమించారని లంకప్రసాద్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి దాడిశెట్టి రాజాకి, మండల నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నేను ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న రైతు సంస్థల మీద ప్రతి నెల మీటింగ్లో చర్చించి అవన్నీ కూడా స్టేట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. దాని నిమిత్తం ఇప్పటి నుండి నాకు రాష్ట్ర స్థాయిలో కూడా అవకాశం కల్పించినందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రైతులకు ఏ విధమైన అవసరాలు ఉన్నా లేకపోతే ఏదైనా సమస్యల మీద ఉన్నా రాష్ట్ర కమిటీ రాష్ట్ర బోర్డులో కూడా మేము పరిష్కరించే దిశగా నాకు ఈ అవకాశం కలిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులకు, అలాగే దాడిశెట్టి రాజా గారికి, గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులకు కూడా నేను ఆజన్మంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందువల్లంటే రైతులకు సేవ చేసే అదృష్టం ఎవరికో కానీ కలదు. అలాంటి అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుండి నాకు ఈ అవకాశం కల్పించడం చాలా గర్వపడుతున్నాను. దీని అందరికీ కారణమైన తొలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు కూడా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో కూడా రైతు సమస్యల మీద విశ్రాంతి తీవ్రంగా కృషి చేస్తానని, రైతులు అందరూ కూడా అభివృద్ధి జరిగేలా నా వంతు ప్రయత్నాన్ని చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.